ఓకే, నేను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే లైక్ నేను ఒక హీరో నేమ్ చెప్తాను, వాళ్ళ క్వాలిటీస్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళ గురించి చెప్పగానే మీకు వన్ వర్డ్ లో ఏం గుర్తొస్తుంది? సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండ్ స్వీట్ హార్ట్. ప్రభాస్, డార్లింగ్. అందరికి డార్లింగ్ మీరు చెప్పండి. డార్లింగ్ అంటే సినానిమస్ ఆయన డార్లింగ్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుందండి వారితో వర్క్ చేయడం కూడా. హీల్ నెవర్ మేక్ యూ ఫీల్ దట్ పాన్ ఇండియా స్టార్. నేను ఒకసారి ఆయనతో అన్నాను అనమాట, అన్న నేను నాకు నమ్మోదేలా ఎంత పెద్ద స్టార్తో చేస్తున్నానంటే ఏ ఉరకడాలి అట్లేం లేదు, అన్నీ మంచిగా జరిగినాయి కాబట్టి ఇట్లా ఉన్నావు ఏం కాదు నువ్వు. కానీ అన్న ఎవరు డైలాగ్ ఇక్కడ చెప్పాలంటే వేసుకోవడాలి మా తర చూద్దామండి. సో ఇట్స్ లైక్ హీ మేక్స్ యూ సో కంఫర్టబుల్ దట్ వర్కింగ్ అన్నతోటి చాలా మజా వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సేమ్ ఆన్ ద ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ హౌ మచ్ అ మ్యాన్ కెన్ లవ్ ద క్రాఫ్ట్ అండ్ దాన్ని కూడా అంత ఈజీగా డెలివర్ చేస్తారు ఆయన. ఇట్స్ లైక్ అది మహేష్ బాబు గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, అదేంట్రా అంత బాగా కొట్టాడు గోడ కట్టినట్టు ఇది ఇలా అంటారు కదా తిరుగుతుంది, అంత బాగుంటుంది ఆయన యాక్ట్ చేస్తూ చూస్తున్నప్పుడు. అండ్ మీకు కూడా సమ్వేర్ యూ ఫీల్ అరే నేను కూడా ఆయనలాగా అంత బాగా చేయాలి అనే ఇన్స్పిరేషన్. రామ్ చరణ్, నేను అన్నతో పని చేయలేదు బట్ హిస్ ఐస్ ఇంటెన్సిటీ. పవన్ కళ్యాణ్ గారు ఎనిగ్మా. చిరంజీవి గారు గాడ్. బన్నీ ఇన్స్పిరేషన్. బన్నీ అన్న హౌ కెన్ హీ డూ ఎనీథింగ్ సో స్టైలిష్లీ అండ్ సో కన్విన్సింగ్లీ. ఓకే, విజయ్ దేవరకొండ డియర్ ఫ్రెండ్ లవ్లీ హార్ట్. ఏదో ఏదో